కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలను బలపరుచును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును, వారిని ఆశీర్వదించును, వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేయును, వారిని ఆశీర్వదించును. ఎప్పుడు బలపరుస్తారు చెప్పండి, ఎప్పుడు ఆశీర్వదిస్తారు చెప్పండి. దేవుడు మనలను బలహీనులైనప్పుడు బలపరుస్తాడు. తన ప్రజలు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నారో, దేవుని యందు నమ్మకము కలిగి ఎవరైతే ఉన్నారో, దేవుడు అంటున్నాడు వారిని బలపరుస్తాడు. తన ప్రజలకు సమాధానము లేని వారికి ఏం చేస్తారు చెప్పండి? సమాధానమును కలగచేయును. కలగచేసి వారిని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. యెహోవా తన ప్రజల యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారికి ఏం చేస్తాడు చెప్పండి? సమాధానమును. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనములు, దేవుడే ఉన్నారు చెప్పండి. ఆపత్కాలములో నీ ఉంటే దేవుడు తన ప్రజల యందు ప్రీతి కలిగిన వాడు. శ్రమలలో వేదనలో యథార్థ హృదయముతో ఏ కుటుంబం అయితే, ఏ మనుష్యుడైతే యథార్థ హృదయంతో ఉంటాడో ఆ మనుష్యుడికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇస్తాడు, బలపరుస్తాడు, వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. వారు ఎంత ఆపదలో ఉన్నా దేవుడు అంటున్నాడు వారి ఆపదలో నుండి వారిని విడిపించును. నేను ఆపత్కాలమున ఆయన వారికి మొరపెట్టగా నేను వారిని విడిపించదను. నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలములో ఎవరైతే ఉంటారో దేవుడు అంటున్నాడు వారిని తప్పకుండా ఆయన విడిపిస్తాడు. వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని ప్రజలు దేవుడిని ఎప్పుడు మహిమపరచాలి. మహిమపరిచే వాళ్ళను దేవుడు ఇంకా వారిని బలపరుస్తాడు, సమాధానం ఇస్తాడు. వారి కుటుంబంలో వారికి అత్యధికమైన బలాన్ని ఇస్తాడు, అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? దేవునికి మొరపెట్టేవారు, దేవుని మాటను అంగీకరించేవారు, దేవుని కొరకు వారు, దేవుడు తనకు చేసిన మేళ్లను కలిగిన వారు ఎలా ఉంటారు? కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత లేని వారికి దేవుడు ఏమీ కూడా చేయలేడు. కనుకనే దేవుడు 1 పేతురు చూడండి 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకండి. దేవుడే ఉన్నారు చెప్పండి. అగ్ని వంటి మహాశ్రమలలో మహాశ్రమలు నీకు కలిగినప్పుడు ఏదో నాకు అయిపోతుంది, నా కుటుంబం నాశనం అయిపోతుంది, నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఒక వ్యాధి కలిగినప్పుడు నీ కుటుంబంలో, ఒకవేళ నీ కుటుంబాన్ని సాతాను శోధిస్తున్నప్పుడు నీ బిడ్డల ఎడల వాడు, ఎందుకంటే బిడ్డలను శోధిస్తున్నా అప్పుడు అనిపిస్తుంది నా కుటుంబంలో తెలియకుండా నాకేదో ఆపద జరిగిపోతుంది అని తలంచకండి. దేవుడు అంటున్నాడు ఆ శ్రమలలో దేవుడు నీకు తోడయ్యి ఉన్నాడు. మహా అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. క్రీస్తునందు జీవించే వారికి శ్రమలుంటాయి, వేదనలుంటాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఒకవేళ శ్రమ అనుభవించిన ఎడల ఆ నామమును బట్టి ఎవరూ కూడా సిగ్గుపడకండి, గర్వంగా ఉండండి.
శ్రమ కలిగినప్పుడు ఎవడైనా క్రైస్తవుడైతే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వాడు చిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. దేవుని ఏం చేయాలి చెప్పండి? మహిమ పరచాలి. బాధ కలిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. బాధ కలిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కాదు. దేవుడు తన ప్రజల ఎడల ఎప్పుడూ కూడా ఆయన ఎందుకంటే తన వాక్యాన్ని పంపి వారిని బాగు చేయాలి అని, వారికి బలాన్ని ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని, ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. ఒక క్షణములో మనుషులు దేవుడు అంటున్నారు చూడండి, 1 Samuel 30:1 చదవండి. దావీదు అతని జనులను మూడవ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండి ఎత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకును మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలు కుమారులు కుమార్తెలను చెరలోనికి కొనిపోబడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవున ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. బిగ్గరగా ఏడ్చను. ఇజ్రాయేలీయులైన అహీనోయాము కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగాయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులు బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి నీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏ పోతెమ్మని యాజకుడు అహీమేలకు కుమారుడైన అభ్యాతారుతో చెప్పగా అభ్యాతారు ఏ పోదును దావీదునకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పకని వారందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. చాలు. అక్కడ ఏం చెప్పాడు చెప్పండి? దావీదు అతని జనులు దినముల యందు షికాగోకు వచ్చినప్పుడు అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను షికాగో మీదను పడి దానిని దోసుకుని కాల్చివేసి దావీదునకు కలిగి ఉన్న జనులను అలాగే అక్కడ ఉన్న ఆస్తి పాస్తులను వారి భార్యలను వారి బిడ్డల అందరినీ కూడా ఈడ్చుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు ఆ దేశంలోనికి ఆయన ఊరిలోనికి రాగానే అక్కడ ఏమైంది చెప్పండి? పట్టణం అంతా కాల్చివేయబడింది. షికాగో పట్టణం అంతా కాల్చివేయబడింది. పట్టణంలో ఉన్న బిడ్డలే వారి భార్యలే కానీ వారి బిడ్డలే కానీ అలాగే వారి కలిగి ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా శత్రువులు ఏం చేశారు చెప్పండి? నాశనము చేశాడు. శత్రువు నాశనము చేసి దావీదుకు కలిగి ఉన్నదంతా కూడా దోసుకుని వారి భార్యలను వారి భర్త వారి బిడ్డలందరినీ కూడా బానిసలుగా ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమి చేయాలో అర్థం కాక దావీదు ఆ విషయాన్ని చూచి ఆ పట్టణము తగలబడినటయు వారి భార్యలు వారి బిడ్డలు వారి ఆస్తులన్నీ కూడా సమస్తము శత్రువులు దోసుకొని వెళ్ళిపోయినప్పుడు ఏమి చేయాలో తెలియక దావీదు అక్కడ కన్నీటితో ఏడ్చాడంట, ప్రాలాపించి ఏడ్చాడంట. ఏమి చెయ్యాలో అర్థం కాల. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుని హస్తం మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణములతోనే మనలను మింగివేస్తారు. కనుక శత్రువు ఎంత బలవంతుడైనా దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా ఒకవేళ నీకు హాని చేసినా ఏమి చేయలేరు. దావీదుని ఎందుకంటే దావీదు లేని సమయంలో దావీదు సమూహము లేని సమయంలో శత్రువు మాటు వేసి ఏం చేశాడు చెప్పండి? షికాగో పట్టణాన్ని సమస్తాన్ని కూడా నాశనము చేశాడు. ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. వారికి కలిగి ఉన్న వీళ్ళన్నీ కాల్చివేశాడు. వారికి ఉన్న ఆస్తిపాస్తులు దోచుకున్నారు. వారి బిడ్డలను వారి
భార్యలను పట్టుకుని బానిసలుగా ఈడ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దావీదు ఏమి చేయాలో తోసక కన్నీటితో ప్రార్థన చేశాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు నీవు వారిని కలుసుకుంటావు, తప్పకుండా నీ వారిని నీవు దక్కించుకుంటావు, నీవు వెళ్ళు అని దేవుని వర్తమానం. ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తనకు మొర్రపెట్టు వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సహాయము చేస్తాడు. ఆపత్కాలములో నీవు నిజంగా దేవునికి మొర్రపెట్టే వ్యక్తిగా ఉంటే ఆపత్కాలములో తన ప్రజల ఎడల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారి మాటను విని వారిని బలపరిచేవాడు, సమాధాన పరిచేవాడు, వారిని అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు. దేవుడు నిజమైన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నిజమైన ప్రార్థన ఎక్కడుందో చూస్తాడు. సాతాను ఎక్కడైతే ప్రార్థనా పరులు ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, ఎవరైతే అగ్ని వంటి శ్రమలకు గురి అయి ఉంటారో, వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తోడుగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు దావీదుతో, దావీదా నీ వెళ్ళు, వారిని కలుసుకుంటావు, తప్పకుండా నీ వారిని నీవు దక్కించుకుంటావు. వెళ్ళు అన్నప్పుడు తక్షణమే బలము తెచ్చుకుని దావీదు అప్పుడు దాకా కృంగిపోతూ, ఎందుకంటే ఏడవటానికి కూడా శక్తి లేనంత ఏడుపు దావీదు ఏడిసి ఉన్నాడు అని లేఖనములో రాయబడి ఉంది. తనకు కలిగినదంతా పోయినప్పుడు, తనకు కలిగిన ఆస్తి పోయినప్పుడు, తన బిడ్డలు తనకు దూరమైనప్పుడు అతను ఏడుపు ఎంత బాధగా ఉంటుందో అది బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? దావీదా ఇదిగో నీవు శత్రువుని జయిస్తావు, తప్పకుండా వారిని కలుసుకుంటావు, నేను నీకు తోడుగా ఉన్నాను, వెళ్ళు అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు తక్షణమే బయలుదేరి ఏం చేశాడు చెప్పండి? 18 వస్తున్నాను చూడండి, అక్కడే 18 వస్తున్నాం. ఇలాగున దావీదు అమాలేకీలను దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకునెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించుకునెను, కుమారులనేమి, కుమార్తెలనేమి, దోపుడు సొమ్ము ఏమి, వారు ఎత్తుకుని పోయిన దానిని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము వాటిని రక్షించుకుని ఉన్నాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను బట్టి వారి మీదకి పోగా, దేవుని చేతిలో వారు, ఎందుకంటే దేవుడు బలపరిచిన ఏ మనుషుడైనా సరే, ఏ మనుషులైనా సరే తన ప్రజల యందు నిలబడితే ఎలాంటి వారైనా సరే నిలబడలేరు. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉండని ఎడల వారు ప్రాణములతోనే మనలను మింగివేస్తారు. వారి పగ అలాంటిది. సాతాను వారిలో ఉండి అలాగూ మన మీద ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు, పళ్ళు కొరుకుతూ ఉంటాడు. కనుక దేవుని హస్తాన్ని మనం తోడుగా ఉండాలి. కనుక దేవుని మీద మనము కాపుదలగా ఉండే దేవుడు అంటున్నాడు, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టము, తప్పక నేను నిన్ను కాపాడుతాను, ఆపత్కాలమున నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. అదే విధముగా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. కనుక వారిని తమిరి పట్టుకుని వారిని చంపిన తరువాత వారికి కలిగినవన్నిటినీ దోసుకొని ఆయన దగ్గర ఏవేవి పోయినవో వారి భార్యలను, వారి కుమారులు అందరినీ కూడా దక్కించుకుని ఎంతగానో ఆనందముతో తన్ను తాను రక్షించుకొని ఉన్నాడంట. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ఆ ఊరిని కాపాడుకున్నాడు, ఆ ప్రజలందరూ కూడా దావీదు వల్ల అందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏ మనుషులు ఎవరు మనకు ఏమీ కూడా చేయలేరు. దేవుడు మనకు తోడై ఉండగా ఏ మనుషులు కూడా ఏమీ చేయలేరు. దేవునికి మనం ఎలా ఉండాలి చెప్పండి? తన ప్రజలుగా ఉండాలి, దేవుని ప్రజలుగా ఉండాలి. సాతాను ప్రజలుగా మనం మాత్రము
ఉండకూడదు. దేవుని ప్రజలుగా ఉంటే తప్పకుండా వారి ప్రార్థన ఆయన వింటాడు. అలాగే చూడండి, రెండో దిన వృత్తాంతములు 33:12 చూసినప్పుడు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా మనశ్శేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యమునకు వారి మీదకి రప్పించెను మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొని ఉన్నాడు. మనష్షే ఎలా ఉంటేవాడు చెప్పండి? దేవుని మాటను అంగీకరించని వాడు. దేవుని ప్రజలు, అక్కడున్న ప్రజలు కూడా, మనష్షే పరిపాలించే ప్రజలు కూడా దేవుని మాటను వింటలేదు. మనష్షే వింటలేదు, రాజుగా ఉండి మనష్షే ప్రజలు కూడా వింటలేదు. దేవుడు ఆ ప్రజల కొరకు వర్తమానాన్ని ఒక ప్రవర్తన పంపించి, ఇదిగో మీకు శ్రమ కలగబోతుంది, మీరు తప్పించుకొనండి అని ఒక ప్రవర్త ద్వారా వర్తమానములు పంపగా ప్రజలు వినలేదు, వారు చెవి యొగ్గలేదంట. మనుష్యే కూడా చెవి యొగ్గలేదు. ఎందుకంటే శ్రమ కలుగుతున్నదని వారికి తెలియచేసిన వారేం చేస్తారు చెప్పండి? దేవుని మాటకు చెవి యొగ్గలేదు. కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారిని శ్రమలకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పగించినప్పుడు మనుష్యే జనులందరినీ సంపివేశారు. మనుష్యని పట్టుకొని గొలుసులతో బంధించి ప్రాణములతోనే అతన్ని ఏం చేశారు చెప్పండి? వారి శరలోనికి వీడుచుకొని పోయారంట. శరలోనికి విడుచుకు వెళ్ళిపోయారు, శరలో పడవేశారు. బబులోను దేశములో శరలో పడవేసినప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు అక్కడ ఆ మనుష్యే ప్రార్థన విని మరలా యెరూషలేమునకు అతనిని తీసుకొని వచ్చాను. దేవునికి స్తోత్రము. అలా కనుక అప్పుడు మనుష్యే అంటున్నాడు, దేవుడయ్యే ఉన్నాడని మనుష్యే సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎప్పుడు చెబుతున్నాడు చెప్పండి? శ్రమ కలగక మునిపి, నీకు శ్రమ కలగక మునిపి నీవు త్రోవ విడువు. దావీదు అంటున్నాడు, అయ్యా నాకు శ్రమ కలగక మునిపి నేను త్రోవలను విడుస్తున్నాను. భక్తిహీనత క్రియలు నా కుటుంబంలో ఏదైతే నీ సన్నిధికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని నేను ఇప్పుడే విడిచిపెడుతున్నాను అని దావీదు అంటున్నాడు. అలాగనే భక్తిహీనత క్రియలు ఎవరిలో ఉన్నాయో, ఏ కుటుంబంలో ఉన్నాయో, ఏ యొక్క ఆలోచనలో ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనుష్యకి హెచ్చరిక చేసినట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు గర్భఫలం వద్దయ్యా,
నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భంలో నాకు వద్దు, నేనే పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడిచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారు, నన్ను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేసి వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేయించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమే మొత్తం చేసుకోవాలి, పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంకా అప్పటి నుంచో మనసులో పెట్టుకుని ఎలాగైనా మానిపించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా
సెలవిమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమోనని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికి రా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంట 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం అని చెప్పారమ్మా, నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.